పేస్ మేకర్ అంటే ఏంటి ఎందుకు వేయించుకోవాలి ఎలా ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని వేయించుకోవడం వల్ల ఏం బెనిఫిట్ అని అడుగుతుంటారు పేస్ మేకర్ అంటే ఒక చిన్న బ్యాటరీ లాగా ఉంటుంది దాన్ని చిన్న సర్జరీ ద్వారా చర్మం కింద ఫిక్స్ చేసి దాంట్లో ఉన్న వైర్లని గుండెలో కనెక్ట్ చేసి ఉంచుతారు అన్నమాట ఈ బ్యాటరీ అన్నది చాలామందికి పదేళ్ళ నుంచి పదిహేను ఏళ్ళు పనిచేస్తుంది పదిహేను ఏళ్ళు దాని బ్యాటరీ పవర్ తగ్గాక దాన్ని మళ్ళీ మార్చుకునడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట అయితే ఇది ఎలాంటి వాళ్ళకి ఇస్తాం ఇది ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మొదట గుండెలో ఉన్న ఎలక్ట్రికల్ సిస్టమ్ గురించి చిన్న ఐడియా ఉండాలి గుండెలో ఒక బ్యాటరీ లాంటిది ఉంటుంది దాన్ని పేస్ మేకర్ అంటారు ఆర్ ఎస్ఏ నోడ్ అంటారు అన్నమాట అంటే సైనో ఎట్రియల్ నోడ్ దాని నుంచి రెండు వైర్ల ద్వారా ఎలక్ట్రిసిటీ అన్నది కిందన ఉన్న రెండు చాంబర్స్కి అందించడానికి కనెక్షన్లు ఉంటాయి అది ఒక జంక్షన్ బాక్స్ లాంటి చోటుకి వెళుతుంది దాన్ని ఏవీ నోడ్ అంటారు ఈ జంక్షన్ బాక్స్ నుంచి మళ్ళీ కిందకి వెళ్ళడానికి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఉంటుంది అంటే ఒక చోట జనరేట్ అయిన ఎలక్ట్రిసిటీ ఒక జంక్షన్ బాక్స్ దగ్గర వరకు వెళ్ళి ఆ జంక్షన్ బాక్స్ నుంచి కింద ఉన్న కండరాలకి అన్ని సప్లై చేసి అది దాని పని అది చేస్తుంటుంది అయితే కొన్ని కారణాల చేత జంక్షన్ బాక్స్ దగ్గర కానీ మెయిన్ ఎక్కడైతే జనరేట్ అవుతుందో అక్కడ కానీ ప్రాబ్లమ్స్ వచ్చి ఎలక్ట్రిసిటీ హార్ట్కి ఎంత వెళ్ళాలో అంత వెళ్లకుండా ప్రాబ్లమ్స్ రావచ్చు దీన్నే హార్ట్ బ్లాక్స్ అంటారు అంటే ఏవీ నోడ్ దగ్గర ఎలక్ట్రిసిటీ పాస్ అవడంలో ప్రాబ్లం ఉంటే దాన్ని ఏవీ నోడల్ బ్లాక్ ఆర్ ఏవీ బ్లాక్ అని అంటారు సింపుల్ టైమ్స్లో దీన్ని హార్ట్ బ్లాక్ అని కూడా అంటారు కానీ చాలామంది కే కొంచెం మిస్అండర్స్టాండింగ్ అంటే హార్ట్ అటాక్ హార్ట్ బ్లాక్ ఒకటే కాదా అని హార్ట్ బ్లాక్ అన్నది ఎలక్ట్రికల్ ప్రాబ్లం వేరే హార్ట్ అటాక్ అన్నది గుండెకి వెళ్ళే రక్తనాళంలో అడ్డుపడి రక్తం సరిపోకపోతే దాన్ని హార్ట్ అటాక్ అంటారు దానివల్ల వచ్చే సడన్గా వచ్చే పెయిన్ని హార్ట్ అటాక్ అంటారు కానీ హార్ట్ బ్లాక్ అన్నది ఎలక్ట్రికల్ ప్రాబ్లం అన్నమాట అయితే ఈ ఎలక్ట్రికల్ ప్రాబ్లం ఎట్లా తెలుస్తుంది ఒకటి పేషెంట్కి కొన్ని సింటమ్స్ ఉండే సడన్గా కళ్ళు తిరిగి పడ్డం లేదా హార్ట్ రేట్ చాలా తక్కువగా ఉండడం వల్ల చాలా వీక్గా ఫీల్ అవ్వడం వంగి ఇలా నించోగానే కళ్ళు తిరిగినట్టుగా అవడము ఇట్లా కొన్నిసార్లు ఒక సైడ్ పక్షవాతం కూడా రావచ్చు దీనివల్ల ఇలాంటి లక్షణాలు ఉన్న వాళ్ళకి ఈసీజీ చేయడం ద్వారా ఈ ఏవీ బ్లాక్ అన్నది హార్ట్ బ్లాక్ అన్నది డిటెక్ట్ అవ్వచ్చు ఒకసారి అప్పుడప్పుడు వచ్చి అప్పుడప్పుడు పోయే టైప్ కూడా ఉంటాయి వాటిని హోల్టర్ స్టడీ అని ఇరవై నాలుగు గంటలు బాడీలో ఉన్న ఎలక్ట్రిసిటీని స్టడీ చేసే ఒక టెస్ట్ ఉంటుంది దాన్ని హోల్టర్ అంటారు అందులో కూడా కొన్నిసార్లు తెలుస్తుంది మాట ఇది డాక్టర్లు తెలుసుకొని ఇది ఏ కారణం చేతి వచ్చిందని కొన్ని టెస్టులు చేసిన తర్వాత దీనికి మందుల ద్వారా అది బాగా అని పూర్తిగా తెలిసిన తర్వాత ఈ బ్యాటరీ పద్ధతి అంటే పేస్ మేకర్ని అడ్వైజ్ చేస్తారు అయితే పేస్ మేకర్లో ముఖ్యంగా రెండు రకాలు ఉంటాయండి ఒక పేస్ మేకర్లో బ్యాటరీ నుంచి ఒకే వైర్ వచ్చి గుండెలో ఒకచోట కనెక్షన్ ఉంటుంది ఇంకో రకంలో బ్యాటరీ నుంచి రెండు లీ లీడ్స్ వచ్చి రెండు చాంబర్స్లో దాన్ని ఫిక్స్ చేయాల్సి ఉంటుంది దాన్ని డ్యూయల్ చాంబర్ పేస్ మేకర్ అంటారు అంటే ఈ డ్యూయల్ చాంబర్ పేస్ మేకర్ సింగిల్ ఛాంబర్ పేస్ మేకర్ కన్నా కొంచెం బాగా పనిచేస్తుంది అలాగే కాస్ట్ కూడా కొంచెం ఎక్కువ అయితే ఇది చిన్న సర్జికల్ పద్ధతిలో చేస్తాము ఈ ఛాతిలో ఎడం పక్క చర్మాన్ని క్లీన్ చేసి చిన్న సర్జికల్ ఇన్సెషన్ చేసి అక్కడున్న వెయిన్స్లో చిన్న ప్లాస్టిక్ ట్యూబ్ పెట్టి ఆ ట్యూబ్ ద్వారా ఈ ఎలక్ట్రికల్ వైర్స్ని హార్ట్ లోపలికి తీసుకెళ్ళి ఇదంతా ఒక ఎక్స్రే మిషన్లో చూస్తూ అది సరి అయిన పొజిషన్లో ఉండగానే దాన్ని ఫిక్స్ చేసి ఆ తర్వాత ఈ బ్యాటరీని కనెక్షన్ పెట్టి ఆ చర్మంలో చేసిన ఊన్ని నీట్గా సర్జికల్ క్లోజర్ చేసి దాన్ని అతిలు ఇదంతా ఎండడానికి ఫైవ్ డేస్ అలా పడుతుంది అయితే పేస్ మేకర్ అమర్చిన తర్వాత అంత పని అయిపోయిందని అనుకోకూడదు పేస్ మేకర్ సరిగా పనిచేస్తుందా లేదా ఎంత బ్యాటరీ ఖర్చు అవుతుంది ఇంకెన్నాళ్ళు ఇది పనిచేస్తుంది ఇలాంటివి తెలుసుకో